यत्तल्ल मंडलंलो वेलसिन श्री शिरडी साई बाबा समेत श्री ज्ञान सरस्वती देवालय आवरणंलो भारी अन्नदान कार्यक्रमानी एर्पाटु चेशारु। सुमारु 3000 मंदी ई अन्नदान कार्यक्रमानिकी हाजरैनट्लु कमिटी सभ्युलु तेलिपारु। इनल 14वा तेदी नुंचि प्रारंभमैन कार्तीक मासं संदर्भंगा अनेक पूजा कार्यक्रमालनु चेपडुतुन्नारु। लक्ष दीपाराधन, आकाश दीपालु, स्वामीवारी ऊरेगिंपु, भजन कार्यक्रमं तदितर कार्यक्रमालु चेपट्टिनट्लु तेलिपारु। ई संदर्भंगा भारी अन्नदान कार्यक्रमंलो साई भजन बृंदम वारिचे भजन कार्यक्रम एर्पाटु चेशारु। अदे विधंगा डिसेंबर 12वा तेदीना भजन कार्यक्रम उंटुंदनि कूडा आलय कमिटी सभ्युलु तेलिपारु। మాకు ఇచ్చల గ్రామ శ్రీకాకుళం జిల్లా ఇచ్చల మండలం ఇచ్చల గ్రామంలో ప్రగతి నగరం కట్టి మినిమం 13 సంవత్సరాలు అవుతుంది। ఆ గుడి నిర్మాణం కూడా 13 సంవత్సరాలు అయిన సారం గుడి కట్టి మాకు మా గ్రామంలో విద్యాలయాలకు ఎలాగైతే నిలయమయ్యిందో దేవాలయం కూడా ఇచ్చల గ్రామం ఒక నిలయంగా ఏర్పడింది। మా గ్రామానికి మన రాజమండ్రి నుంచి మన దుగ్గరల వెంకటేశ్వరరావు దళలక్ష్మి దంపతులచే ఇక్కడ సాయిరాం గుడి నిర్మించబడింది। ఆ తర్వాత కొద్ది రోజులకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ పిల్లలు ఎక్కువగా చదువుకుంటారు కాబట్టి ఉద్దేశంతో సరస్వతి గుడి కూడా కట్టడం జరిగింది। అయితే మా గ్రామంలో సాయిరాం గుడి కట్టిన తర్వాత ప్రతి లక్షవారం కూడా ఒక 100 మందికో 200 మందికో అన్నదానం కార్యక్రమం జరిగింది ప్రతి లక్షవారం। అయితే మన జ్ఞాన సరస్వతి గుడి నిర్మించిన తర్వాత ఆ లక్షవారము అన్నదాన కార్యక్రమం తీసి కార్తీక మాసంలో దీపారాధన కార్యక్రమము ఒక 10000 దీపారాధనతో లక్ష దీపారాధన ముందు జరిగింది। ఆ తర్వాత 10000 దీపారాధన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం। ఆ తర్వాత 3వ గురువారం నాడు అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతుంది। మా ఇక్కడ ఇచ్చల గ్రామ ప్రజల సహకారాలతో భక్తుల సహకారాలతో మా ధర్మకర్త అయినటువంటి దుగ్గరల వెంకటేశ్వర దళలక్ష్మి దంపతులతో సాయి సేవకులతో వీళ్ళందరూ సహ సహకారాలతో ఇలాంటి కార్యక్రమం కొనసాగుతూనే ఉంటున్నాయి। దీపారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది। ఆకాశ దీపారాధన సాయంత్రం 6 గంటలకి ప్రతి శుక్రవారం ప్రతి రోజు కూడా జరుగుతుంది। అలాగే ఈ కార్యక్రమం లాస్ట్ వారం భజన కార్యక్రమంతో ముగింపులు కలుగుతుంది। లాస్ట్ వారం కార్తీక లాస్ట్ వారం 12వ తేదీ ముగింపుగా 12 ముగింపు కలుగుతుంది। మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ।